సమస్తవశాత్. మేడం, ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణాలు ఏంటి? అంటే మనకి ఋషులు ఉంటారన్నమాట, అంటే సప్త ఋషులు అని చెప్పి 7 మంది ఋషులు ఉన్నారు. దాంట్లో దుర్వాస మహాముని, జమదగ్ని, తర్వాత ఇలా ఋషులు పేర్లు ఉంటాయి కదా, ఒక్కొక్క ఋషికి సంబంధించింది ఒక్కొక్క గోత్రం అన్నమాట. ఆ ఋషి పేరునే గోత్రంగా చెప్పుకుంటూ ఉంటాం మనం. భరద్వాజ గోత్రం అంటే భరద్వాజ ముని అట్లా. అలాగా కొంతమంది ఏంటంటే, అంటే మునులు బట్టి వాళ్ళ లక్షణాలు కూడా ఆ గోత్రికల్లో ఉంటాయి. ఇప్పుడు సపోజ్ విశ్వామిత్ర గోత్రం అనుకోండి, విశ్వామిత్ర మునికి సంబంధించి సంబంధికులు వాళ్ళందరూ విశ్వామిత్రుడు, అతని క్వాలిటీస్ వాళ్ళల్లో ఉంటాయి. కొంత జమదగ్ని ముని, ఆ ముని యొక్క క్వాలిటీస్, ఆ రకమైన గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట వాళ్ళంతా కూడా. మనకి సప్త ఋషులు చెప్పాం కదా, ఆ ఋషులకు గోత్రాలు ఉంటాయి. ఆ గోత్రానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్, వీళ్ళు ఏ గోత్రానికి అంటే ఏ మునికి సంబంధించిన ప్రవర, వీళ్ళు సంబంధిక వంశీకులు ప్రవర అంటారనమాట. వా అది ఐడెంటిఫికేషన్ కోసం గోత్రాలు పెట్టుకున్నారు. ఇలా గోత్రాలు పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, వివాహాలు చేసుకునేటప్పుడు సేమ్ గోత్రికుల్ని వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకి బ్రదర్స్ అలా అవుతారు, సిస్టర్స్ అవుతారు కాబట్టి, అలా సేమ్ కజిన్స్ అవుతారు. అలా సేమ్ గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనకి కలగబోయే సంతానం ఎవరైతే ఉంటారో జన్యు స్వచ్ఛత ఉండదు అని. జన్యు స్వచ్ఛత కాపాడడం కోసమే మును అంటే గోత్ర పేర్లు అనేది పెట్టుకున్నారనమాట. అంటే వీళ్ళు సప్త ఋషుల్లో వీళ్ళు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు, విశ్వామిత్ర గోత్రము, తర్వాత భరద్వాజ గోత్రం, ఈ గోత్రాలు ఉంటాయి. ఆ గోత్రం బట్టి ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు ఏ వంశంకి చెందిన వాళ్ళు అని చెప్పి. ఆ వంశం సేమ్ అయితే పెళ్లి చేసుకోరు. మరి ఐడెంటిఫికేషన్ అనేది ఎలాగా, అందుకనే ఆ రకంగా పెట్టారు. ఆ ఎవరైతే ఆ ఋషులు ఉంటారో ఆ గోత్ర ఆ గోత్రికుల్లో అలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అంటే విశ్వామిత్రుడు అనే అప్పటికీ దూర్వాస మహామునికి కోపం ఎక్కువ. విష్ణుమూర్తినే ఇక్కడ గుండెల పైన తంతాడు, అంత అహంకారము కోపము దూర్వాస మహామునికి. ఆ గోత్రికులు కూడా అలాగే ఉంటారు, అహంకారం. కొంతమందిలో ఈగోస్ ఎక్కువ ఉంటాయి కదా, అది వాళ్ళ డిఎన్ఏ అనమాట. వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏ అది, ఆ డిఎన్ఏ వాళ్ళల్లో ఉంటుంది. మనం ఎంత శాంతంగా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు మనతో అలా ఉండరు. ఎక్కడో వాళ్ళకి ఏదో ఈగో హట్ అయిపోతే సడన్గా రైజ్ అయిపోయి తిట్టేస్తుంటారు. చాలామంది అలాంటి వ్యక్తులు మనం చూస్తుంటాం. వాళ్ళ ప్రాబ్లం కాదు, డిఎన్ఏ ప్రాబ్లం అది. అట్లా వాళ్ళు ఎంత చెప్పినా కంట్రోల్ కారు. సో ఈ లక్షణాలన్నీ ఆ మునుల్లో ఉండేవి వాళ్ళకి అలా ట్రాన్స్ఫర్ అవుతాయి. వాళ్ళు సేమ్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. జన్యు స్వచ్ఛత సరిగ్గా ఉండదు. ఎందుకంటే సంతానం ఏంటి, ఓన్ బ్లడ్ అవ్వకూడదు అని చెప్తుంటారు. అందుకనే ఒకటే ఇంటి పేరు వాళ్ళని చేసుకోరు. సేమ్ ఇంటి పేరు ఉన్నా కూడా మళ్ళీ సేమ్ బ్రదర్ అవుతారు. ఓన్ బ్లడ్ అయితే మంచి సత్సంతానం కలగడానికి అవకాశాలు తక్కువ. మ్యాన్రికం చేసుకోవద్దు అంటారు చాలా వరకు. మ్యాన్రికం ఎందుకంటే సేమ్ బ్లడ్ అవుతుంది. సేమ్ బ్లడ్ అయితే మళ్ళీ పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎప్పుడే కదా వివాహం చేసుకుంటే డిఫరెంట్, వాళ్ళ క్యాస్ట్ సేమే ఉన్నా కానీ ఇంటి పేర్లు కానీ గోత్రాలు కానీ డిఫరెంట్ ఉంటే, ఇప్పుడు డిఫరెంట్ బ్లడ్ కోరిలేట్ అయితే మంచి సంతానం సమాజానికి అందించగలుగుతారు అనే ఉద్దేశంతో మెయిన్లీ జన్యు స్వచ్ఛత కాపాడడానికే గోత్రాలు ఇట్లా అనమాట. సో అలా చెప్తూ ఉంటారనమాట. మెయిన్ రీజన్ అయితే ఇదే. కానీ ఇంకా చాలా, ఒకటే ఇంటి పేరు ఉన్న వాళ్ళని చేసుకోరు, గోత్రాలు ఉన్న వాళ్ళని చేసుకోరు. సో మెయిన్లీ అంటే ఒకే ఇంటి పేరు అంటే నాకు చిన్న డౌట్, ఇప్పుడు మనకి ఏ రిలేషన్ కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఒకే ఇంటి పేరు వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, తెలుసో తెలియకుండా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా జన్యు స్వచ్ఛత అనేది లోపం ఉంటుందంటారా? వచ్చే అవకాశం ఉంది. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు, అది వాళ్ళ అదృష్టం బట్టి ఉంది. కొంతమంది మేనమామనే పెళ్లి చేసుకున్న పిల్లలు మంచిగానే పుడతారు, కానీ ఎక్కువ శాతం ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఒక 70-80% ఫెయిల్ అవుతుంటే, ఒక 20% ఎక్కడో మేబీ అది లక్, కానీ అన్ని సందర్భాల్లో అలా జరుగుతుందని లేదు కదా. సో ఏమన్నా అలా జరిగి సంతానం సత్సంతానం, కొంతమందికి బాగా ఎత్తుపళ్ళున్న సంతానం పుట్టచ్చు, పోలియో ఉండే సంతానం పుట్ట, ఎలాగైనా అది రిఫ్లెక్ట్ అవ్వచ్చు. కొంతమంది పిల్లలు బాగానే ఉంటారు, మానసిక ఎదుగుదల ఉండదు సేమ్ బ్లడ్ అవ్వడం వల్ల. దీనికి సైంటిఫికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి గోత్రాల పేర్లు పెట్టుకున్నారు. వంశవృక్షం అని పూర్వకాలంలో రాసుకునేవారు అనమాట. మన వంశం ముత్తాత తాత తాత ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అక్కడి నుంచి వంశవృక్షం వేసుకుంటారు. మనది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నది అక్కడి నుంచి వేసుకొని అలాగ ఆ గోత్రంను ఆ గోత్రికులందరూ సర్నేమ్స్ అలా ఒక వంశవృక్షం అనేది పెట్టుకుంటూ ఉండేవారు పూర్వకాలంలో. అది చాలా మంచిది. దానివల్ల వీళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు, ఏ ఇంటి పేరు ఏంటి అన్న డీటెయిల్స్ అన్నది క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు దానికి డిఫరెంట్ ఉన్న అబ్బాయిని అమ్మాయినే వివాహం చేసుకుంటేనే మంచిది.
వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లల హెల్త్ బాగుంటుంది, పిల్లల డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ బాగుంటాయి, ఇవన్నీ వీటి గురించి. మెయిన్లీ సింపుల్ ఒక వర్డ్లో చెప్పాలంటే జన్యు స్వచ్ఛత కాపాడడం కోసమే. జన్యు స్వచ్ఛత లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ డిఎన్ఏ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఒకటే డిఎన్ఏ అయితే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళ ఎదుగుదల లోపాలు ఇవన్నీ ఉంటాయని కేవలం ఇది ఒక్క వర్డ్ గురించే గోత్రాలు. ఆ గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చే ఋషులు ఉన్నారు మనకు, సప్త ఋషులు ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన సంబంధికులే మనం అందరం. మనమందరం ఆ సప్త ఋషులకు సంబంధించిన వంశానికి సంబంధించిన వాళ్ళమే. మీ ఋషి ఎవరు, మీ ప్రవర ఎక్కడా అనేది తెలుస్తుంది ఆ గోత్రం బట్టే చెప్తారు. ఆ గోత్రం చెప్పేస్తే హిస్టరీ చెప్పేస్తారు. పాలగొల్లు గోత్రం, పైడిపాల గోత్రం ఇవన్నీ అలా ఏర్పడినవే, నాగుల గోత్రం ఇలా అన్ని. అది కనెక్టివిటీ ఏ ఋషికి వస్తుంది అన్నది కనెక్టివిటీ చూసుకుంటారు. సేమ్ గోత్రం చేసుకోరు, ఒకటే గోత్రం అంటే క్యాన్సిల్ చేసేసుకుంటారు. ఇంకా అయ్యో మనకేదో బ్రదర్ అవుతారు ఇతను అని చెప్పి క్యాన్సిల్ అయిపోలేదు, అమ్మాయి సిస్టర్ అవుతుంది వద్దు అని చేసే. అందుకే అది లేకపోతే ఆ ఐడెంటిటీ లేకపోతే ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినో మనకి. సో కాబట్టి అదే మెయిన్ రీజన్. అంటే పూర్వకాలంలో 10 ఏళ్ళు 12 ఏళ్ళు డిఫరెన్సెస్ ఉన్నా అప్పుడు వరకు సరిపోయింది, బట్ ఇప్పుడున్న జనరేషన్ కూడా అది ఫాలో అవుతుంది. అంటే అట్లనే ఫాలో అవుతున్నారు జనాలు, దానివల్ల కూడా ఫ్యామిలీ ఇష్యూస్ అని చెప్పి లేకపోతే పిల్లల ఇష్యూస్ అని కూడా వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ ఉంటారు అసలు? ఏజ్ డిఫరెన్స్ అయితే అబ్బాయికి అమ్మాయికి, అమ్మాయికి తక్కువ ఏజ్ ఉండి అబ్బాయికి ఎక్కువ ఉండదు. కనీసం 5-6 ఏళ్ళు అయితే ఏజ్ గ్యాప్ ఉండాలి ఉష. ఎందుకు అలా చెప్పారు అంటే అమ్మాయిలకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ, తొందరగా మెచ్యూర్ అయిపోతుంది వాళ్ళకి మైండ్, అబ్బాయిలకి కొంచెం లేట్. కాబట్టి ఒక 5-6 ఇయర్స్ గ్యాప్ చేసినా కూడా అమ్మాయిలే అబ్బాయిలని డామినేట్ చేసేస్తున్నారు. ఇంకా 10 ఇయర్స్ అయినా కూడా అప్పట్లో కూడా చూడండి, మన మమ్మీస్ వాళ్ళందరూ ఫాదర్స్ మీద ఇప్పటికీ డామినేషనే ఉంటుంది. అంటే బయటికి కనిపించదు రిలేషన్, మీరు చూడండి భార్య ఏం చెప్తే భర్త, ఇప్పటికీ మా పిన్ని చిన్నాన్న వాళ్ళు చూసా అనుకోండి, బయటికి మాత్రం భర్తకు సేవలు చేస్తూ సపర్యలే మనకు కనబడుతుంది, లోపల డిసిషన్ మేకింగ్ అంతా ఆవిడదే. ఆవిడ కోపంగా ఎప్పుడుంటారు, ఇంకా అంత మొత్తం భర్త క్యాచ్ చేస్తూ ఉంటారు. నేను అది ఆ పెద్దవాళ్ళలో చూశాను, వీళ్ళలో ఇంత ఐక్యత ఉందా, ఇప్పుడులో ఎక్కడ పెడితే అక్కడ గొడవలు ఆడేసుకుంటారు, అసలు మెచ్యూరిటీ లేదు ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే ఏజ్ గ్యాప్ దగ్గర 1-2 ఇయర్స్ ఇంకా అమ్మాయిలే పెద్దవాళ్ళు ఉంటున్నారు. దీనివల్ల ఏంటి అంటే రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడు ఒక మినిమం 10 ఇయర్స్ ఉన్నా కానీ అప్పుడు కూడా స్త్రీలదే డామినేషన్ ఉండేది. నేను అప్పుడు రిలేషన్స్ అన్నీ చూశాను, ఒక 30-35 ఇయర్స్ బ్యాక్ మ్యారేజెస్ అయిన వాళ్ళు, 40 ఇయర్స్ బ్యాక్ అయినా చూడండి వాళ్ళకి మినిమం 10 ఇయర్స్ ఉండేది. అంటే మా మదరు, మా అత్తలు వాళ్ళందరికీ 10-12 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళదే డామినేషన్ ఉంది ఇంట్లో. అంటే లేడీస్ యొక్క మైండ్ మెచ్యూరిటీ లెవెల్ ఎంత ఉందో చూడండి. ఇంట్లో ప్రతిదీ ఇంకా ఆవిడ అని ఒప్పుకుంటేనే జరగాలి. ఆయన బయటకు వెళ్ళి సంపాదించి తెస్తారు అంతే, మొత్తం చక్కబట్టేది ఆవిడే ఇంట్లో. ఇప్పటికీ వాళ్ళల్లో చూస్తుంటే వాళ్ళదే డామినేషన్ ఉంది, ఆడవాళ్ళదే డామినేషన్ ఉంది. వాళ్ళది యాక్సెప్ట్ చేశారు, మరి ఇప్పుడు అలా లేదుగా, ఇద్దరు ప్రతిదానికి కీచులాడుకుంటారు, ఇద్దరికి మెచ్యూరిటీ లేదు, ఒకటే ఏజ్. సో దేనికి ఎలా డిసిషన్ తీసుకోవాలో వాళ్ళకి తెలియదు. పోనీ భర్త కోప్పడితే తగ్గాలని భార్యకు తెలియదు, ఎందుకంటే నేను ఎందుకు తగ్గాలి, నేను చదువుకున్నాను కదా అని అమ్మాయి అనుకుంటుంది. సో ఈ గొడవలు డైవర్సెస్ ఎక్కువ అవ్వడానికి కారణం ఏజ్ గ్యాప్ తక్కువ ఉండడమే. మినిమం 5-6 ఇయర్స్ ఉంటేనే మంచిది. అట్లీస్ట్ తన అనుభవం భార్యకి షేర్ చేయగలుగుతాడు అబ్బాయి. అమ్మాయితో చదువుకున్న క్లాస్మేట్ అయితే ఏమి అనుభవం, అమ్మాయికి ఎంత ఉంటే అబ్బాయికి అంతే ఉంటుంది కదా. ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే చెప్పినా ఆవిడ వినదు. ఎందుకంటే నువ్వు కూడా నాతోనే చదువుకున్నావు కదా, నీకేం తెలుసు అంటుంది. పోనీ అమ్మాయి చెప్పినా ఆ అబ్బాయి వినడు, ఎందుకంటే నువ్వు సేమే కదా ఇద్దరం అంతే. అందుకని ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మినిమం 5-6 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటే మంచిది. ఏజ్ గ్యాప్ లేకపోయినా కొంచెం పెద్దలు, ఇప్పుడు అలా వివాహాలు జరగకపోయినా పెద్దలు ఏం చెప్తే అది వింటే మంచిది వాళ్ళిద్దరు. అంతవరకు అయితే ఇప్పుడు మనం కన్క్లూజన్ ఇవ్వచ్చు దీనికి. థ్యాంక్ యూ మేడం.